మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సెలవిచ్చాడు. లేఖనంలో మనం గమనిస్తుండగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని నిర్ణయించింది ఎవరు? దేవుడే. సృష్టిని చేసినప్పుడు, సూర్యుని చేసినప్పుడు దేవుడు అన్నాడు మంచిది అన్నాడు, వెలుగును చూసి మంచిది అన్నాడు, నక్షత్రాలను చూసి మంచిది అన్నాడు, సృష్టి యావత్తు ఆయన కలుగు చేసినవన్నీ కూడా మంచివి 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 అన్నాడు. ఒక నరుని చేసినప్పుడు మాత్రమే దేవుడు చెప్పిన మాట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. కాబట్టి సాటి అని సహకారం ఉండాలి. ఆ నిర్ణయం తీసుకుందో దేవుడే, ఊరు పెద్దలు కాదు, కుల పెద్దలు కాదు, దేశ పెద్దలు కాదు, అలాగే సైంటిస్టులు కాదు, డాక్టర్లు కాదు, ఈ సృష్టి యావత్తుకు సృష్టికి కర్త అయినటువంటి దేవుడు ఆయన నిర్ణయించాడు నరుడు ఒంటరిగా ఉండకూడదని. అప్పుడు అతను పక్కటెముకను తీసి ఆ పక్కటెముకతో ఒక స్త్రీని చేసి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొచ్చి వారిద్దరిని జతపరిచి, మీరు ఈరోజు నుండి భార్యాభర్తలు, మీకు మీలాంటి పిల్లలు పుడతారు, మీరు వారిని ప్రార్థనలో భక్తిలో పెంచండి. మిమ్మల్ని ఏ విధంగా నేను జతపరిచానో అలాగనే పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వారు వృద్ధులు వచ్చినప్పుడు వారి వివాహాలు కూడా అలాగే జతపరచబడాలి. వైభక్తితో వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. సో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటిని సహకారం ఉండాలని నిర్ణయించాడు. అది ఒక పెళ్ళీడు వయసు వచ్చినప్పుడే జరిగింది, మేబీ 25 to 30 బిట్వీన్ అయి ఉండొచ్చు. మరి ఆదాముకి వయసు లేదు కదా, అంటే దేవుడు చేయడమే ఆదాముని పెళ్లి వివాహానికి అనుకూలంగా ఉన్న వయసు ఎప్పుడో ఆ ఏజ్లో ఆమె చేయబడింది. మేము ఇద్దరికి కొంత టైం మాత్రమే గ్యాప్ ఉండొచ్చు. దేవుడు ఆదాము చేశాడు, తర్వాత అవర్ చేశాడు. ముందు ఆదాము చేయబడ్డాడు, అవర్ చేయబడింది. మీ ఇద్దరి మధ్యలో పెద్ద వయసు భేదం ఏమి లేదు, వారిద్దరిని దేవుడు జతపరిచాడు. మీరు ఇలా ఉండాలి అని నిర్ణయించాడు. ఆ దేవుడే చెప్పాడు భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలని ఎఫ్ఎస్సి పత్రిక 5:22 to 31 వచ్చిన వరకు, మొదటి పేతురు 3:1-6 వచ్చిన వరకు కూడా లేఖనాల్లో అదే మాట్లాడుతున్నాడు. సో దేవుని ప్రజలుగా మనం గుర్తించాల్సింది, వివాహ వ్యవస్థ దేవుడు కలుగు చేసిందే. మార్క్సువాత 10:1-6 వచ్చిన వరకు, ఆది అందు దేవుడు నరుని స్త్రీనిగాను పురుషునిగాను చేసిన గనుక వారిద్దరూ ఏకశరీరులై ఉంటారు వివాహమైన తర్వాత. దేవుడు జతపరిచిన వారిని అంటే వాళ్ళిద్దరిని విడదీయకూడదు, వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టకూడదు, గొడవలు పెట్టకూడదు, వాళ్ళిద్దరు విడిపోవడానికి ఏ ప్రయత్నం చేయకూడదు. చేస్తే అలా చేసిన వాళ్ళ మీద శాపం వస్తుందట. బట్ దేవుడు జతపరిచిన వారు కలిసి ఉండాలని దేవుని చిత్తం. వివాహం అయిన తర్వాత కలిసి బ్రతకాలి. దేవుడు చెప్పిన మాట వారిద్దరికి ఏకశరీరమైందురు అన్నాడు, అది దేవుని చిత్తం. కనుకనే ఆదాము అవని దేవుడు జతపరిచాడు పిల్లరా. వారిద్దరు ఏకంగా ఉండాలని దేవుడు కోరాడు. ఆదాము అవ వివాహం అయిన రోజున వివాహాన్ని కట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? పరలోక దూతలు. వివాహం జరిగించిన వివాహ కర్త ఎవరు? రిజిస్ట్రార్ దేవుడే. మరి దేవదూతలు వచ్చారు, దేవుడు ఎక్కడున్నాడు? భూజంతువులన్నీ కూడా వచ్చి చూస్తున్నాయి బిళ్ళంతా ఎలా జరిగిందని సంతోషం. మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పారపు నిష్కల్మషమైనదిగాను ఉండవాలను వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చునని హెబ్రీ పత్రిక 13:4 రాయబడింది. సో దేవుని పిల్లలుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని కదా దాని అర్థం. ఘనమైన రీతిలో ఎప్పుడు ఘనంగా ఉంటుంది వివాహం? దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు. ఏ వివాహంలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో అది ఘనమైన వివాహం. దైవజనులు, సేవకులు, ప్రార్థన, దేవుని వాక్యం ఘనపరచుట, మరి అక్కడికి వచ్చిన పెద్దలు, ఇరువైపుల పెద్దలు, కుటుంబస్తులు అందరూ కలిసి సంతోషంగా సమాధానంగా ప్రార్థనాపూర్వకంగా ఆ వివాహం ఆరంభం నుండి అంతం వరకు జరిగించి వారిద్దరిని ఒకటిగా చేసి ఒక కొత్త కుటుంబంగా ఏర్పడతారు. వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తారో లేకపోతే వారికి బ్లెస్సింగ్స్ చెప్పి వారిని ఒక కుటుంబంగా చూసి వెళ్తారు బ్లెస్సింగ్ చేసి. అది దేవుని వాక్యానుసారమైంది. ఐజక్ రిబకా అబ్రహాం యొక్క కుమారుడు, ఐజక్ అయితే రిబకా ఐజక్ యొక్క భార్య. ఈ పెండ్లు కుమార్తెను వెతకడానికి అబ్రహాము ఎలియాజర్ అనే వ్యక్తిని పిలిచి అంటే ఇంటి పెద్దని ప్రమాణం చేయించుకుంటాడు. ప్రార్థన చేసి ఇదిగో కనాను స్త్రీలు ఎవరిని కూడా మా అబ్బాయికి భార్యగా తేవద్దు. కనాను స్త్రీలు చాలా అందగత్యలు, ఒక ముఖానికి 12 రంగులు అద్దుకుంటారు. అంతేకాదు వారు కామకత్వం కలిగిన వారు. కనుక అబ్రహాం అంటాడు కనానీయులు ఎవరు మా ఇంటికి రావద్దు, కోడలుగా రావద్దు. ఇక్కడ ఈ కామతత్తులు కామబుద్ధులు కలిగిన స్త్రీలు పురుషులు మా ఇంటికి రాకూడదు.
నేను భక్తి గలవాడిని, నా కుటుంబంలో భక్తి కలిగిన అమ్మాయి రావాలి, వైభవ భక్తి కలిగిన వారు కావాలి. అన్ని జనులు కామాభిలాషేందు ఆనందిస్తారు అని రాయబడింది మొదటి తెసలోనికి 4:4-5. కానీ దేవుని ఎందు ఆనందించే అమ్మాయి మాకు ఇంటికి కావాలి, భక్తురాలు కావాలి. ఈ పనికి మాలిన వాటిలో ఆనందించేవాళ్ళు కాదు, పద్ధతిగా బతికేవాళ్ళుగా ఉండాలి అని ఆశించాడు అబ్రహాం. ఆశించి చెప్తాడు, నువ్వు ఏ ఊరన్నా వెళ్ళు, కానీ ఈ కనాను స్త్రీల్లోని ఏ స్త్రీని కూడా తీసుకురావద్దు. అందగత్తలు అయినా పర్వాలేదు, మాకు అక్కర్లా, మాకు కావాల్సిన భక్తి కలంగా అమ్మాయి కావాలంటాడు. అపోస్తలుడైన తోమా కూడా భారతదేశంలో ఆయన ఉన్న దినాల్లో కేరళ రాష్ట్రంలో మరి ఎటువంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవచ్చునని అతను చెప్పిన మాట, ఏ అమ్మాయి మోకాళ్ళు నల్లగా ఉంటాయో ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకోమని చెప్తే అత్తగారు వెళ్ళేదట. వెళ్ళి, అమ్మ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా, అయితే ఇస్తామని చెప్తే మీ అమ్మాయి మోకాళ్ళు నేను చూడొచ్చా అని అడిగిందట. అప్పుడు వాళ్ళు అనుమతించేవారు, ఎందుకంటే ఏమే స్త్రీయే, అబ్బాయి యొక్క తల్లి, కాబోయే కోడలు, ఓకే నో ప్రాబ్లం అన్నప్పుడు ఆ గదిలోకి వెళ్ళి మోకాళ్ళని చూసేదట అత్త. మోకాళ్ళు చూసినప్పుడు మోకాళ్ళు నల్లగా ఉన్నాయనుకోండి, వెంటనే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పేది. మీ ఇంటి కోడలుగా రావాలనుకున్న అమ్మాయి ప్రార్థన పరాలు, భక్తి పరాలు అయి ఉండాలి. మీ ఇంట్లో దీపం ఆరిపోకూడదంటే దీపానికి నూనె పోసే కుమార్తె మీ ఇంటికి రావాలి, ప్రార్థించే అమ్మాయి రావాలి. దాని కొరకు వాళ్ళు వెళ్ళి అడిగేవారు, మోకాళ్ళు నల్లబడ్డం అంటే ఏంటి చెప్పండి, మోకాళ్ళకి మసిబూసుకోవడం కాదు, మసిబూయడం కాదు, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్న కుమార్తె. ఏ కుమారుడైన ఎంత తెల్లగా ఉన్నా వారి చర్మం రోజు మోకరిస్తే ఏం జరుగుతుంది చెప్పండి, అక్కడ చర్మం కమిలి నల్లబడుతుంది, గట్టిపడుతుంది. అంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన అమ్మాయి ఇంటికి వస్తే మీ కొడుకు కష్టార్జితం ఇంట్లో నిలబడుతుంది. సినిమాలు చూసే అమ్మాయి, సీరియల్ చూసే అమ్మాయి, లోకంలో ఆనందించే అమ్మాయి అనుకోండి, ఈమె ఖర్చులే చాలు, ఆయన తెచ్చుకున్నది సరిపోదు, ఆయనకి సరిపోదు, ఈమెకి సరిపోదు, పిల్లలకి అసలే సరిపోదు. కనుక భక్తురాలు అనుకోండి, ఈ వ్యర్థమైన వాటికి కాకుండా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి, కష్టార్జితం కాపాడుకోవడానికి, కష్టపడి తెచ్చిన భర్త తెచ్చిన సొమ్ము పాడైపోకుండా జారీ చేసుకోవడానికి, ఆఫ్కోర్స్ అన్ని అవసరాలు ఇళ్ళలో ఉంటాయి, వాటిని చూసుకుంటేనే భక్తి కలిగి ముందుకు వెళ్తారు. అబ్రహాము ఏ విధంగా అయితే చెప్పాడో అపోస్తలుడు తోమా కూడా అదే మాట్లాడతాడు. భారతదేశం చాలామంది గృహాల్లో అలాగే జరిగేది. దేవుని బిడ్డలారా గమనించండి, లాస్ట్కి రిబకాను చూస్తాడు ఆ పనివాడు, ఇంటి పెద్ద ఆయన. వెళ్ళి, అమ్మా మీ పేరెంట్స్ ఎక్కడుంటారని అడుగుతాడు. అక్కడ పలానా దగ్గర అని చెప్తే, మరి పలానా మా యజమాను కుమారుడు మంచి భక్తిపాటు చేసుకుంటామంటే మా అమ్మని నాన్ని అడగండి, మా అన్నయ్యని కూడా అడగండి అని చెప్తుంది రిబకా. ఎలా ఉంటాడు అంకుల్, ఎంత ఎత్తు ఉంటాడు, తెల్లగుంటాడు, నల్లగుంటాడా, ఏం చదివాడు, ఎంత జీతం లాగుతున్నాడు అని చెప్పి అడగలేదు అమ్మాయి. ఆ అమ్మాయి అడిగింది ఏంటంటే, మా పేరెంట్స్ ఉన్నారు, నాకు అన్న ఉన్నాడు, మా ఇంటి వాళ్ళని అడగండి, ఇలాంటి విషయాలు నేను మాట్లాడను, మా పేరెంట్స్తో మాట్లాడను. ఇంటికి వెళ్ళి, అమ్మ ఏదో సంబంధం చూడడానికి వచ్చారట, సో చక్కగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడారు, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని విషయాలు మాట్లాడారు. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు రిబకా దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మా మీ అన్న ఒప్పుకున్నాడు, మీ నాన్న ఒప్పుకున్నాడు, మీ అమ్మ ఒప్పుకుంది, నీవు చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా అన్నప్పుడు, వాళ్ళందరూ ఇష్టమైతే నాకు నో ప్రాబ్లం అని చెప్పింది. అప్పుడు ఒంటి మీద ప్రయాణం చేసి తీసుకువెళ్తారు. ఆమె కూడా చూడండి, ఆ తోటలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది, నీ కాబోయే భర్తమ్మా ఐజాక్, ఏం చేస్తున్నాడంటే ప్రార్థనా ధ్యానంలో ఉన్నాడమ్మా అని. దిక్కుల చోట్ల కనాన స్త్రీలందరూ ఆ ఊర్లో ఉంటారు, చాలామంది ఆ అమ్మాయిల వైపు చూడడానికి వెళ్ళా. సాయంకాలం ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రార్థనా భక్తుడు ఎవరు, ఇస్సాక్. వెంటనే ఏమి చెప్పింది, ఒంటి నాపండి అని. ఎందుకు ఆపమంటున్నావు అమ్మా అంటే, పల్లకిల్లుండి దిగి ముసుగు వేసుకుంది తల మీద. ఏమ్మా ఎందుకు ముసుగు వేసుకుంటున్నావు అంటే, నాకు కాబోయే భర్త ప్రార్థనా ధ్యానంలో ఉంటే నేను ఆయన ముందు పల్లకిల్లు నడవడం మంచిది కాదు, ఆయన పొలంలో ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించాలి, మంచి గుణవతి అమ్మా నువ్వు అన్నాడు. సరే ఆయన దిగి ముఖాన్ని ముసుగు వేసుకుంది. ఆ ముఖానికి ముసుగు వేసుకోవడమే మన క్రైస్తవ మ్యారేజ్లో వేయిల్ సిస్టమ్ వచ్చింది. చక్కని గౌరవించింది, అక్కడ తీసుకొచ్చిన తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడతాం కదా, పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనానిన్ వర్ణిల్ పగలరం, వరదూతలైనానిన్ 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 వర్ణిల్ పగలరా. మేన్ ఎవరు వర్ణింపలేని విధంగా ప్రభు వివాహాలు జరిగిస్తున్నాడు. మరి ఆ వివాహాల గురించి మాట్లాడుతున్న వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆమె వేల్ ధరించుకుని రావడం, ఆ వేల్ ధరించుకుని వస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు మిగిలిన వారందరూ కూడా
నిలబడతారు పిల్లరా. ఆ తర్వాత పెళ్లిలో నిబంధనలు జరుగుతాయి, భార్య భర్తకు ఇద్దరి మధ్యలో నిబంధనలు చేస్తారు. నిబంధనలు అయిన తర్వాత అప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క వెయిల్ తీయవలను అన్నప్పుడు ఆ తెల్లని ముసుకుని ఏం చేస్తాడు, పెళ్లి కుమారుడు తీస్తాడు. అప్పుడు వెయిల్ లేకుండా ముఖాముఖిగా చూస్తారు. అప్పుడు దాకా అతను ఆమెను ముసుగులోనే చూడాలి. ఆ నిబంధనలు అయిన తర్వాతనే ముసుగు తీయడానికి పర్మిషన్ ఇస్తారు, అక్కడ మ్యారేజ్ రిజిస్టర్. ఆ ముసుగు తీసి ఆమెను చూసిన తర్వాత వారిద్దరూ మరి ఏకశరీరముగా భార్య భర్తలకు గుర్తించబడ్డారు. అందుకే క్రైస్తవ వివాహాల్లో వెయిల్ సిస్టమ్ అనేది వచ్చింది. ఒక వెయిల్ అన్నప్పుడు ఆ ముసుగు అనేటువంటిది. దేవుని బిడ్డలారు, మనం కూడా ఇప్పుడు నేటి సంఘము ఒక ముసుగులో నుండి ప్రభుని చూస్తున్నాం. ప్రభు రాకడ దినాల్లో ముసుగు లేకుండా ప్రభుని నేరుగా మనం చూసే రోజు రాబోతున్నాను. మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎస్, ప్రభుని మహింపరుస్తూ ప్రభునామం గణపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతో స్పష్టంగా. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా, దేవుని యందు భయభక్తి కలిగి ఇస్సాకు రిబకాల వివాహం ఘనంగా జరిగింది. ఆ విధంగా జరిగించడానికి గల కారణము దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాము ప్రార్థన చేయడం, ఇంటి పెద్ద బయలుదేరి వెళ్ళడం, తర్వాత పెళ్లి కుమార్తె గురించి అతను కూడా ప్రార్థన చేసుకోవడం, మంచి అమ్మాయి దొరకాలని. ఆ ప్రార్థనల తర్వాత దొరికిన అమ్మాయి ఇంటికి రాకముందే, పెళ్లి కాకముందే గౌరవించింది, మరి గౌరవంతో నడుచుకుంది. మరి కుటుంబంలో వారు ఏకమయ్యారు. ఆ తర్వాత వచ్చిన సంతానమే యాకోబు, ఏసావు. ఆ తర్వాత యాకోబు యొక్క సంతానం 12 మంది. ఈ 12 మంది పిల్లలే ఇజ్రాయెల్ దేశంగా మారారు. భక్తి కలిగిన ఇద్దరు బిడ్డల మధ్యలో జరిగిన వివాహానికి ఒక దేశం ప్రపంచంలో రుజువుగా నిలబడి ఉంది. ప్రపంచం అంతటికి నేడు కూడా కనిపిస్తుంది. ఇద్దరు భక్తులు దేవుని చేత జతపరచబడిన తర్వాత వచ్చిన సంతానం వలన నేడు ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం కనిపిస్తుంది. మన దేశంలో యుద్ధానికి అది సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ చాలా ఫాస్ట్గా ఉంది తెలివితేటలో. ఇంత తెలివితేటలు ఎక్కడొచ్చాయంటే ఇద్దరు భక్తులు కలిస్తే వచ్చిన పిల్లలు అని చెప్పి ఇప్పుడు నా భార్య భక్తురాలు కాదు కాబట్టి భక్తురాలు చేసుకుంటారని చెప్పి ఈ భార్యను వదిలిపెట్టి ఇంకో భక్తురాలు కోసం ప్లాన్ అయ్యకు బాబు. అటువంటి బాబులు కూడా ఈ మాట విన్నట్టునే, ప్రభువా నిజమే తండ్రి, భక్తురాలు కాదు నాయన, నా భార్య మరొక భక్తురాలు, నువ్వు ప్రభువాని వావరక్షణ చేయకూడదు. నీ భార్య ఆల్రెడీ భార్య అయింది కనుక ఆమెను భక్తురాలుగా మార్చుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు ఆమెను మారుస్తాడు భక్తురాలుగా. అలాగే స్త్రీ కూడా, నా భర్త భక్తుడు కాదు ప్రభువా, ఇలాంటి సాతాన్తో కాపురం ఏంటి ప్రభువా అని వావరక్షణ వద్దమ్మా, ప్రార్థన చేయండి, భర్తను మార్చు నాయన, అతను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఏదో ఒక రోజు అతను రక్షించబడతాడు. ఎంతమంది రక్షించబడలేదు, ఎంతమంది మారలేదు, విశ్వాస వీరురాలుగానూ మారుతావు. సహిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. అంతేగాని ఈ భర్తను వదిలిపెట్టి మరో భర్తని, ఈ స్త్రీని విడిచిపెట్టి మరో స్త్రీని, నో, అది వాక్య విరుద్ధమైంది. ఇస్సాకు రిబకాల మధ్యలో జరిగింది ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిరించిన వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహం. తర్వాత వచ్చిన వారి సంతానం అంతా దీవెనకరంగానే ఉంది. ఈరోజు దేవుని చేత చిత్తపరచబడిన వారు అనేక మంది దీవెనకరంగా ఉంటారు. అందుకే యమన కుమార్ పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నాను, మీరు ప్రార్థనలు ఉండండి, రోజు ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టవచ్చు. యవనస్తులు టీనేజ్లు అడుగు పెట్టిన దగ్గర నుండి ప్రార్థన చేయొచ్చు. ప్రభా, వివాహ విషయంలో నేను తప్పుడు అడుగులు వేయకుండా, రాంగ్ డిసిషన్ తీసుకోకుండా, రాంగ్ లైఫ్ పార్ట్నర్ నేను ఎంచుకోకుండా, పొరపాటున టెన్షన్ వల్ల ఫ్రెండ్స్ చెప్పారని ఏదో మాటలు విని ప్రభావితున్నాయి, ఎవరో ప్రపోజ్ చేశారని కాలేజీలో, యూనివర్సిటీలో, వర్క్ ప్లేస్లో, ఆఫీసులో ప్రపోజ్ చేస్తూ వెంటబడ్డారని వాళ్ళ మాటకి నేను లోబడే పరిస్థితి నాకు రాకూడదు. నీ చిత్తమైన వ్యక్తితో వివాహం జరిగించు. అలాంటి ఏవైనా తొందరపాట్లు వస్తున్నా నన్ను సోదరులో పడేయడానికి సాతానుడు ప్రయత్నించినా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అదే టైంలో దైవ నిర్ణయం ఏమైందో అది అడగండి. దైవ నిర్ణయం మీ పట్ల జరుగును గాక. ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు వివాహం. ఏదో ఒక రోజున ఆయన చిత్తానుసరమైన వ్యక్తితో మీ ప్రార్థన జవాబు వస్తుంది. అంతే, మీరు నమ్మాలి. టీనేజ్ నుండే ప్రార్థన చేయొచ్చు, యూత్లో కూడా ప్రార్థన చేయొచ్చు. వివాహ సంబంధమైన విషయాల్లో నేను ఎప్పుడూ సోదరులో పడకుండా తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అలాగే వివాహం కాకుండా సేవ చేసినటువంటి ఏలియా, ఏలీషా, పౌలు గారు, అపొస్తలుడైన తోమా, వీరంత పెళ్లిలు కాకుండా బలమైన గొప్ప సేవ చేశారు. అలాగే పౌలు గారి దగ్గర ఉన్న తీతు, తిమోతి, ఫిలోమోన్ వీళ్ళు చాలా వరకు వివాహాలు లేకుండా వారు సేవ చేసినట్టు చూస్తున్నాం. మరి పిలుపు గారికి 4 కుమార్తెలు అని, వారంతా కన్యకులు అని, వారు కూడా సేవలు ఉన్నారని అలా కూడా కనిపిస్తారు. అంటే పిలుపుకు తగినట్టుగా, ఈ దేవుని పిలుపు లేకుండా ఎవరు అలా ఉండలేరు. దేవుని పిలుపును బట్టి వారు ముందుకు సాగాలి. సో వివాహం అయి సేవ చేసిన ఉన్నారు, వివాహం కాకుండా సేవ చేసిన ఉన్నారు. మరి లవ్ మ్యారేజ్ అని వెళ్ళాలనుకున్న టీనేజర్స్, వెయిట్, డోంట్ బి హరీ ఇన్ మ్యారేజ్. ప్రార్థించు, చదువు మీద మనసు పెట్టు, నీ చదువులు నువ్వు బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత మర్యాదగా ఘనముగా నీకు వివాహం జరిగితే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, దేవుడు జరిగిస్తాడు.
ఆ పేరెంట్స్ చేస్తారో లేదో వాళ్ళ మీద కాదు, పరలోకత్త పేరెంట్ ఒక అన్నాడు ఆయన సృష్టికర్త. ఆయన జరిగించి తీరుతాడు. రోజు ప్రార్థించు, దేవుడు మీ జీవితాలను కూడా కనపరిచి దీవించి ఆస్వాదించును గాక. పెండ్లు అయిన వారైతే భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి ఈ దేవుని ప్రేమతో, అగాపే ప్రేమతో. పెళ్లి కాని వారైతే వెయిట్ ప్రే, దేవుని మీద ఆధారపడి ప్రార్థించింది. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలం పొందుకుంటారు. మరి పక్షిరాజు వల్ల రెక్కలు చంపాయి ఎగురుతారు. మీకు మంచి సంబంధాలు ఇచ్చి దేవుడు దీవించును గాక. ఆమేన్.